అనిల్, గతంలో అంటే బాగా వాసనని, పరిస్థితులని, క్రైమ్ని బాగా పసిగట్టడంలో పోలీసులు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. వాళ్ళు కనిపిస్తారు, ఐఏఎస్లు అయితే కనపడకుండా ఉంటారు. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే, మొన్న రేవంత్ రెడ్డి గారిది 2023లో అధికారం కాంగ్రెస్ వైపు వస్తుంది అని తెలవగానే పాపం డీజీపీ గారు వచ్చి ఆయన కలిశాడు. ఆయన కలవటంతో పాపం ఈసీ ఆయన ఉద్యోగం తీసేసింది. అంటే అక్కడ డీజీపీగా ప్రశాంతంగా డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ గారు పాపం ఉత్సాహం కొంది వెళ్ళాడు. ఆయన గెలిచారు కదా, ముఖ్యమంత్రి అవుతున్నారు కదా అని ముందుగా వెళ్తే బాగుంటుందని వెళ్ళారు. ఎలక్షన్ కోడ్ అవ్వకుండా మీరు ఎట్లా గెలుస్తారని ఈసీ పక్కన పెట్టింది. పాపం ఇంతవరకు ఆయనకు పోస్ట్ రాలే. అంటే కనిపెట్టడం విషయంలో ఆ పరిస్థితులని వాళ్ళు ముందుంటారు. మనం ఇదే అంశం గమనిస్తే 2004లో చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుండగానే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు బారిగేట్లని తీసేసుకుని వెళ్ళిపోయారు. అవసరం లేదు, రాజశేఖర రెడ్డి గారు అవ్వబోతున్నారు. అంటే ఎంత స్పీడ్గా యాక్ట్ చేస్తారో అంత స్పీడ్గా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే యూనిఫామ్కి వాళ్ళు కొంచెం క్రీ పొజిషన్స్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్కి దగ్గరగా ఉండాలన్న భావంతో వాళ్ళు ఏమైనా కనపడతారు, ఐఏఎస్లు ఏమైనా కనపడరు. వీళ్ళు ఏమైనా ఫ్రంట్ డోర్లో యూనిఫామ్ వేసుకుని వెళ్తారు, వాళ్ళు ఏమైనా బ్యాక్ డోర్లో నుంచి వస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఇప్పుడే ఇవాళ చూశాను, ఒక ఎవరైతే ఇంతకుముందు ఏపీకి సంబంధించిన ఒక ఆఫీసరు ఇప్పుడు మన డోర్ తెలంగాణకు ఉన్నాడు, ఇప్పుడు ఏపీకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అంత స్పీడ్గా ఉంటారు అన్నమాట, యాక్టివ్గా ఇన్ఫర్మేషన్ ముందే. అసలు అన్ని చూడండి, అసలు ఎట్లా ఉంటుంది ఐఏఎస్లు తీరు. అనిల్, అంటే తొందరగా కనిపెట్టి తొందరగా వచ్చారంటావు, అంతేనా? అంతేనా సార్. ఎందుకు అంటే ఈరోజు జరిగిన పరిణామాలు, ఎగ్జిట్ పోల్స్ నిన్న చెప్పాయి, ఈరోజు ఆ పోలీస్ అధికారులు రావటం పరిశీలించడం అనేది ఒక ఎత్తు అయితే, అదే పోలీస్ అధికారులకు అనేక సార్లు తెలుగుదేశం పార్టీ నేతలు విన్నవించారు. ఏమని విన్నవించారు? మా పార్టీ కార్యాలయపైన దాడి జరిగిందయా, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తప్ప ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయరు. కానీ ఈరోజు అడగకుండా బందోబస్తుకి రావటం, అక్కడ ఉన్న పరిసరాలు పరిశీలించడం, అదేవిధంగా భద్రత కల్పిస్తామని చెప్పడం, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకుందామని చెప్పడం అనేది చూస్తే ఖచ్చితంగా పోలీసుల్లో ఈ మార్పు దేనికి కారణం? రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతా ఉంది, కొత్త ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది తెలుగుదేశం నాయకత్వంలో, అందుకోసమే వారు ఇక్కడికి వచ్చారనే విధంగా చర్చ కనిపిస్తుంది. ఇక ఆ రోజు దాడి జరగడం కూడా మీరు కూడా అప్పుడు మనం రిపోర్టింగ్ కూడా మనం చూసాం సార్, అత్యంత విధ్వంసం జరిగినా కనీసం ఒక అధికారి, పోలీస్ అధికారి వచ్చి ఏం జరిగిందని కూడా పరిశీలన చేయాలి. అంటే ఇందాక చెప్పారు, అధికారం ఎటు ఉంటే అటు ఆటోమేటిక్ గా అధికారులు వెళ్ళిపోతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర జరిగిన ఒక ఘటన మనం చూడడం జరిగింది.